ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏలేదు, మార్నింగ్ కవర్ లో ఏవో పేపర్స్ చూడమన్నావు, నేను చూసేలోపు మీ అక్క వచ్చింది. ఎందుకులే, మళ్ళీ ఏమైనా అంటుందేమోనని వెళ్ళిపోయాను. ఇంతకీ ఆ పేపర్స్ ఏంటి? అవి రే, ఎవడ్రా నువ్వు? రే రే, ఆగరా, ఆగు, ఆగరా, ఎవడ్రా నువ్వు? రే రే, ఎవడ్రా నువ్వు? రే ఆగరా, ఆగు. ఎలాంటి పేరుంది నాకు? ఆ పేరు మొత్తం నీ వల్ల మంట కలిసిపోయింది. ఇంటి పరువు తీసేసావు కదే నిన్ను. ఎవడి వాడు? అమ్మా, చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్తావా లేదా? చెప్పు, చెప్తావా లేదా? చంపేస్తాను. చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్తావా లేదా? చెప్పవే, చెప్పు, చెప్పు, చెప్పవే, చెప్పు. నిన్ను అసలు ఆపగే, దీన్ని చంపి పొగలు పెడతాను నిన్ను. అదెంత దిక్కుమాలిన పనిచేసిందో నీకు తెలీదే. నిన్ను అసలు అమ్మా, అమ్మా ఆగమ్మా. ఎలా పెంచానే మీ అందరిని, దానికి ఎలా వచ్చాయి ఈ దరిద్ర బుద్ధులు? అమ్మా నువ్వు ఆవేశపడకు, ఒక నిమిషం ప్రశాంతంగా ఉండు. మన ఇంట వంట లేవే ఇలా, దీన్ని చంపినా పాపం లేదు. మన శివ అతను ప్రేమించుకుంటున్నారు. అవునమ్మా, అతను విక్రమ్, నేను అతను ప్రేమించుకుంటున్నా. నీ మొహానికి ప్రేమ కూడానా? ప్రేమించే వయసు వచ్చిందా నీకు? అమ్మా ఊరుకో, అమ్మా ఆవేశపడకు, నీకు అసలే నీరసంగా ఉంటుంది కదా. ఇవన్నీ వినడానికేనా నేను ఇంకా బ్రతికుంది? చెప్పు అమ్మా. అమ్మా అలానద్దమ్మా. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? మరేంటి, ఇది ప్రేమించడం ఏంటి? ప్రేమిస్తే మాత్రం ఇలా ఈ టైంలో ఇంట్లోకి వాణ్ణి తీసుకొచ్చింది అంటే ఏంటి అర్థం? అమ్మా మాట్లాడడానికి విక్రమ్ వచ్చాడమ్మా, అంతే. అమ్మా నువ్వు బాధపడకు. ఏంటి ఏంటి ఇది, ఇంట్లో ఇలా జరుగుతోందేంటి? అమ్మా నువ్వు అనవసరంగా కంగారు పడకు, అన్ని కనుక్కుందాం. మన శివ తెలుసో తెలియకో అతని ఇంట్లోకి రానిచ్చుండొచ్చు, కానీ అది తప్పు చేయదు. అది మీరేమంటారు అని తన ప్రేమ విషయం చెప్పుండదు. అవునమ్మా, నాకు భయం వేసి చెప్పలేదమ్మా.
అదింకా ఇంట్లోనే ఉంటుంది. అన్ని విషయాలు నేను కనుక్కుంటాను. అది ఉద్యోగానికి వెళ్తుంది కదే. లేదమ్మా, ప్రస్తుతానికి వద్దులే. మన ఆఫీసే కదా, అన్ని సర్దుకున్నాక అప్పుడు జాయిన్ అవుతుందిలే. నీ కూతుళ్ళు కోడళ్ళుగా నా ఇంటికొచ్చిన క్షణం నుంచి తిరిగి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి నీ గుమ్మాన్ని తొక్కకూడదు. అవును, నువ్వు ఇక్కడికి రావడం మీ అత్తకి తెలిసిందనుకో, నిన్ను ఇంట్లోకి రానివ్వదు కదే. సరే అమ్మా, నాన్న దారి మధ్యలో కనిపించి ఈ మెడిసిన్స్ నీకు ఇవ్వమన్నారు. శివ, అమ్మని బాధ పెట్టకు. బాయ్ హరి, వెళ్ళొస్తానమ్మా. అక్కడికి వెళ్ళాడా లేదా? ఏమైంది, ఇంతవరకు ఫోనే చేయలేదు. ఆ కవర్లో ఏం పేపర్స్ ఉన్నాయి? శివప్రియ ఏం చెప్పాలని అనుకుంది? వీడెక్కడున్నాడో ఏంటో. నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. అదంతా కాదు, నువ్వు ఆ శివప్రియ ఇంటికి వెళ్ళావా లేదా? వెళ్ళాను మేడం. శివప్రియని ఆ కవర్ ఉన్న పేపర్స్ గురించి అడిగావా? అడిగాను మేడం. ఏం చెప్పింది? శివ పేపర్స్ గురించి చెప్పేలోపు శివ వాళ్ళ అమ్మొచ్చేసింది మేడం. ఇకప్పుడు నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేశాను. ఆ రాణిమ్మ నిన్ను చూసిందా? చూశారు మేడం. నాకు భయంగా ఉంది. భయం ఎందుకు? ఆ రాణిమ్మ నిన్ను చూడడమే నాకు కావాలి. నిన్ను చూసిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఏం చేస్తారో చూడాలి. మేడం, ఇప్పుడు నాకేం ప్రాబ్లం ఉండదు కదా? ప్రాబ్లం నీకు కాదు, ఆ రాణిమ్మకి. కానీ విక్రమ్, ఒక్క విషయం గుర్తుంచుకో, ఇప్పటినుంచి ఆ శివప్రియని నువ్వు గాఢంగా ప్రేమించేలా చేసుకో. అది నీ ప్రేమ మైకంలో పీక్స్లో ఉండాలి. నీ కోసం ఏదైనా చెయ్యాలి. సరే మేడం, శివని నా గ్రిప్లోనే ఎలాగైనా ఉండేలా చూసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఏం చెయ్యాలో నేను చెప్తాను. నీ వైపు నుంచి ప్రతిదీ నాకు అప్డేట్ చేస్తూ ఉండు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.